శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. ములుగువారి శుభతిథి పంచాంగం. ఆంగ్ల తేదీ జనవరి 27, 2024 శనివారం. శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు. పుష్యమాసం కృష్ణపక్షం. బహుళతిథి విద్య. రాత్రి 3:37 వరకు. నక్షత్రం ఆశ్లేష. మధ్యాహ్నం 1 గంట వరకు. వజ్యం రాత్రి 2:26 నుండి 4:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:49 నుండి 8:22 వరకు. రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:25 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నవారు రామాయణంలో బాలకాండను చదవటం కానీ వినటం కానీ చేయగలిగితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. హనుమాన్ ఒత్తులతో అష్టములికా తైలంతో దీపారాధన చేయండి. ఈరోజు మేషరాశివారు సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు వృషభరాశివారు మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఊహించని అవకాశాలు లభిస్తాయి. స్వల్ప ధనలాభం పొందుతారు. ఈరోజు మిథునరాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఈరోజు కర్కాటక రాశివారికి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. ఈరోజు సింహరాశివారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఈరోజు కన్యారాశివారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధల నుండి విముక్తి చెందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఈరోజు తులారాశివారికి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. స్వల్ప ధనలాభ సూచనలు. ఈరోజు వృశ్చిక రాశివారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు ధనుర్రాశివారికి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు. సంగీతంపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మకర రాశివారు మిత్రుల సలహాలు తీసుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూరపు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈరోజు కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఈరోజు మీనరాశివారికి పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. పెద్దల పేరు మీద అన్నదానం చేయండి.